ఇది బియాండ్ పాలిటిక్స్ అండ్ బియాండ్ ఇంకా పొలిటికల్ లైన్స్ ఐడియాలజీస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక సినిమాగా చరిత్రని జరిగిన చాలా సంఘటనలని మీరు కళ్ళకు కట్టి చూపించారు ప్రేక్షకులకి. అది జనం అందరూ రిసీవ్ చేసుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే కానీ అఫ్కోర్స్ మీకు ఎక్కడైనా చిన్న చిన్న అపశృతులు వచ్చాయా? ఎవరి నుంచి అయినా ఎనీబడి యునో వాండ్ యూ ఆర్ ఎనీథింగ్? మాకు అలా వినికిడికి వచ్చింది అనమాట. నాట్ వర్త్ అండి. లైక్ ఉన్నా కూడా పట్టించుకోమండి, అది చేస్తారు. ఇవాళ కూడా కొన్ని కొన్ని చోట్ల కొంతమంది అంటే కొంతమంది పార్టీల పేర్లు అవి చెప్పకుండా చెప్తున్నారు, ఇంకా నేరుగా సోషల్ మీడియాలో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పోస్టర్లు చింపారు, దే ట్రై టు క్రియేట్ అ రైట్ అని. యూ హ్యావ్ ఎనీ కమెంట్? అంటే మీరు న్యూట్రల్ ఫిల్మ్ మేకర్ గా ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఒక సినిమా తీశారు ఆబ్వియస్లీ. Everyone are entitled to express their anger, opinion, everything, and as long as it's not violent, it's fine and it's fine. But ఇప్పుడు సినిమా బాగాలేదు, తిట్టండి, బాగాలేదు, నచ్చలేదు, దట్స్ ఆర్ ఆల్ ఫైన్. బాగుంది అన్నది ఎంత రైటో, బాగలేదు నచ్చలేదు అనేది కూడా ఈక్వలీ ఎన్ ఒపీనియన్ విచ్ హ్యాస్ టు బి థింగ్. As long as it is not violent and హింసాత్మకంగా లేకపోతే ఇట్ ఇస్ ఫైన్ అండి. ఇట్ ఇస్ ఫైన్ అంటారు వాళ్ళ వాళ్ళ భావ ప్రకటన అంటారు. ఉండాలి కదా, వాళ్ళు పెట్టుకుంటే పాపం ఎట్లా బాధ అండి. అది బాధను వ్యక్తపరచడమే బెటర్. అవును, మనం తీసుకుంటామా లేదనేది సెకండరీ. మొత్తానికి బాధ కలిగించారు అంటే ఒక ఇంపాక్ట్ చేయగలిగారు అనేది మీ విజయం ఆబ్వియస్లీ. అంటే ఎవరో రియాక్ట్ అయ్యి ఇలా చేస్తున్నారంటే ఏదో ఒక ఒక ఇమోషన్ క్రియేట్ చేశారు మీరు. అలాగే చాలా పాజిటివ్ ఎమోషన్ కూడా సినిమా క్రియేట్ చేసింది, బికాజ్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా కన్విన్సింగ్ గా చాలా రీజనబుల్ గా ఒక్కొక్క సన్నివేశం తీశారు. సో ఈ నెక్స్ట్ అంటే యాత్ర తర్వాత మీ మీ యాత్ర ఎలా ఉండబోతోంది? తెలీదండి, ఇప్పుడే అయ్యింది. లెఫ్ట్ సీ అండి, లెఫ్ట్ సీ, టేక్ ఎ బ్రేక్ అండ్ సీ అండి. పొలిటికల్ సీక్వెల్స్ తీసాక ఆబ్వియస్లీ ఇంకా ఈ హై మామూలు సినిమాలో వస్తుందా అన్నది ఏ కథక కథ అండి. అంతే, దట్స్ ఇట్, అనదర్ డే, అనదర్ స్టోరీ, అనదర్ జర్నీ, అంతే అండి. అది ఇంకొక చాలా అప్రిషియేట్ చేసే డైలాగ్ ఇందులో, మిగతా వాళ్ళలా కాదు, మేము ఢిల్లీలాగా కాదు, కడపకు వస్తే శత్రువు కూడా మావాడైపోతాడు అని. దానికి కారణం ఉందండి. అంటే రీజన్ ఏంటంటే అదేదో మనం ఫిక్షనల్ డైలాగ్ అనుకుంటాం, కానీ ఎందుకు రాశాను అది అంటే అండి, మీరు హీ గాట్ ద హైయెస్ట్ మెజారిటీ, 5,41,000 సంథింగ్, ఒక 5 లక్షల పైన మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీ ఈవెన్ వైఎస్ఆర్ గారు డిన్ గెట్ ఇట్ ఇన్ ఇస్ దిస్ థింగ్. ఏమైందంటే అండి, వెన్ ద ఆఫ్టర్ ద లాస్ ఆఫ్ వైఎస్ఆర్ గారు, వెన్ ఎవ్రీవన్ ఆల్ ద అదర్ అపోజింగ్ ఫోర్సెస్ వాళ్ళందరూ కలిసినప్పుడు, ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ శత్రుత్వాలు ఎక్కడైనా వైరము ఏమన్నా కూడా పక్కన పెట్టి మన పిల్లోడు మీద బయటోడు వచ్చి పడ్డాడు అని వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు ఆయన పక్క పోయారండి. ఆర్ నాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఎ మెజారిటీ. సో అది ఈ డైలాగ్తో పాటు భయాలతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, బలహీనతలతో గెలిచిన వాళ్ళు, బలగంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో బలగంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, భయంతో, భయం పెట్టి గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి చరిత్రలో ఒకడు సంకల్పంతో గెలిచాడు, రాజశేఖర, నువ్వే గెలిచావయ్యా రాజశేఖర అంటు. సో ఇట్ ఈస్ ట్రిబ్యూట్ టు దట్ మ్యాన్. లాస్ట్లో వస్తుందండి, అంటే మిగతా వాళ్ళ తండ్రులు తల్లులు బతుకున్నారు, వాళ్ళ హైట్ ఆఫ్ పవర్లో ఉన్నారు, కానీ వైఎస్ఆర్ గారు సమాధిలో ఉన్న భౌతికంగా లేకపోయినా కూడా హీ స్టిల్ ఏబుల్ టు హీ గ్రూ వచ్చ ఐ మీన్ అతను హీ ఒక కొడుకుని సమర్థవంతమైన కొడుకుగా పెంచాడు, సమర్థవంతమైన హీ వాజ్ ఏబుల్ టు మేక్ హిమ్ విన్ ఈవెన్ వెన్ ఈస్ నాట్ దేర్. అండ్ వీరిద్దరు క్యారెక్టర్స్ మీరు స్కెచ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్గా సిమిలారిటీస్ ఏం చూసారు? అంటే ఆబ్వియస్లీ ఇది ప్రజలు చాలా ఏళ్లుగా మాట్లాడుతున్న విషయాలే, బట్ మీరు చూసిన సిమిలారిటీస్ ఏంటి ఒక డైరెక్టర్? సిమిలారిటీ ఇస్ క్రెడిబిలిటీ అండి. క్రెడిబిలిటీ సినిమా అనేది, దట్స్ ఎ లెగసీ. అందుకే క్రెడిబిలిటీ డైలాగ్ కూడా బాగా ఉందండి. దట్ ఈస్ ద థింగ్, దట్స్ ద హోల్ కోర్ థీమ్ ఆఫ్ ద సినిమా. అది ఇప్పుడు మేము సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చినాక అన్న ధైర్యవంతుడా బలవంతుడా లేకుంటే ఇది, దట్ ఈస్ నాట్ ద పాయింట్. సో ద బాటమ్ లైన్ వాజ్ ఇట్ వాజ్ ఎ లెగసీ విచ్ వాజ్ వైఎస్ఆర్ గారు వాజ్ నోన్ యాజ్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటా అనే వ్యక్తి. అండ్ ఫర్ హిమ్ టు గో ఫార్వర్డ్, హిమ్ టు రియల్లీ గో ఆన్ టు టేక్ దట్ లెగసీ, అవును, ఆయన పేరు, ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫాలోవర్సే కాకన్నా, హీ హ్యాడ్ టు టేక్ దట్ కోర్ ఫిలాసఫీ విచ్ టు కీప్ ఇట్ అలైవ్. రైట్. ఐ థింక్ హీ వుడ్ బి ప్రౌడ్ లుకింగ్ ఇట్ ఇస్ అన్. ఐ థింక్ ఇవాళ సోషల్ మీడియాలో అదే బాగా వైరల్ అవుతుంది. అంటే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో చెప్పిన మాట అది, అంటే మాట ఇవ్వడం, కమిట్ అవ్వడం అనేది చాలా రెస్పాన్సిబుల్గా కమిట్ అవ్వాలి, లేకపోతే నాయకుల మీద నమ్మకం పోతుంది అన్నది. అది మీరు సినిమాలో నా క్రెడిబిలిటీ అనే ఒక పదంతో వాడిన డైలాగ్ చాలా ఆకట్టుకుంది అందరు. ఎలక్షన్ పోయినా పర్లేదు, సంథింగ్ వేర్
చేయకపోతే క్రెడిబిలిటీ పెట్టలేని రోజు మా నాయన లేడు నేను లేడు అంటాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంటెగ్రల్ టు హిస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఇంటెగ్రల్ టు హూ హీ హ్యాస్ హూ ఈస్. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీస్ ప్రామిస్డ్, ఇఫ్ హీస్ నాట్ డెలివర్డ్ దెన్ ఇదంతా వేస్ట్. ఇప్పుడు ఈ సినిమా అంతా చెప్పి ఇలా ఈ లాస్ట్ ఐదేండ్లలో ఆయన చెప్పినవి చేయకపోయింటే దేవుడు దేవుడు దేస్ నో నో పాయింట్, దే విల్ నాట్ బీ అ బిలీవబిలిటీ అంటే.